అందరికీ నమస్కారం అండి. ఒకసారి స్వర్గంలో రంభా ఊర్వశి మేనక కంగారు కంగారుగా గదులన్నీ వెతుక్కుంటున్నారంటండి. వాళ్ళు అలా వెతుక్కుంటున్నారని తెలిసి ఇంద్రుడు అడిగాడంట, ఏంటి వాళ్ళు అంత కంగారు పడుతున్నారు, ఏంటి వెతుకుతున్నారు అని. వాళ్ళు చెప్పట్లేదండి, వెతుకుతూనే ఉన్నారు అని. ఒకసారి పిలవండి అందరు నేను అంటే వాళ్ళు వచ్చారు. ఏంటమ్మా దేనికోసం వెతుకుతున్నారంటే, అందం కనిపించట్లేదండి, అందం మాయమైపోయింది, అందం ఎక్కడుందా అని ఎదుగుతున్నాము గదులని నేను అని అన్నారంట. అప్పుడు అందం ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని తైలంలో వేసి చూస్తే నొంగంబాకంలో ఒక ఇంట్లో దాక్కుందంటండి వెళ్ళి, మద్రాసులో నొంగంబాకంలో. అప్పుడు ఇంద్రుడు కంగారుగా కిందకు వచ్చి తలుపు కొడితే అందమైన మూర్తీభవించిన శోభన్ బాబు గారు కనపడ్డారంట. నాయనా, అందమంతా నువ్వు తీసుకొచ్చావు, మా రంభ, మా ఊరసి, మా మేనక అందవిహీనులు అయిపోయి అల్లాడిపోతున్నారు, కొంచెం అందం మళ్ళీ తిరిగి ఇచ్చేనానా అంటే, సారీ 2008 దాకా ఆగండి, అప్పుడు ఇస్తానన్నా అంటండి. 2008 తర్వాత మళ్ళీ ఆ అందం అక్కడికి వెళ్ళిందని వాళ్ళు ఆనందపడ్డారంట. తీరా చూస్తే ఇందాక శోభన్ బాబు గారెట్లో ఆయన వెళ్ళినట్టుగా శోభన్ బాబు గారు అందమైన గెటప్పులు అక్కడ తిరుగుతున్నారంట అందంలో. అంత అందగాడండి శోభన్ బాబు గారు. నిజంగా మా జీవితంలో ఎన్టీ రామారావు గారు మాకు పేరు పెట్టారు. కానీ ఆ పేరు పెట్టడానికంటే ముందే మేము చలిచేమలని, అట్లాంటి చిన్న చిన్న మరో మలుపని, ఇలాంటి చిన్న సినిమాలు రాసుకుంటున్నప్పుడు మాకు వచ్చిన మొదటి పెద్ద హీరో సినిమా మానవుడు మహనీయుడు శోభన్ బాబు గారి సినిమా అండి. ఆ సినిమాలో మేము రాసినటువంటి డైలాగులు చూసి ఎన్టీ రామారావు గారు పిలిపించి మాకు అవకాశం ఇవ్వటం జరిగింది. అంటే మా తొలి చిత్ర నిజమైన పెద్ద కథానాయకుడు శోభన్ బాబు గారు. అయితే ఆయనతో ఆ రెండో సినిమా కూడా వెంటనే, మీ అందరూ చాలామంది 100 రోజులు ఆడింది ఇల్లాలి కోరికలు 2వ సినిమా అండి మాది. ఆ తర్వాత ముందడుగు, జైలుపక్షి చాలా సినిమాలు రాశాం. కానీ మధ్యలో మహాసంగ్రామంలో చిన్న తేడా వచ్చిందండి. 3000 అడుగుల నిడివి. ఎందుకంటే నేను చెప్పుకుంటున్నానంటే ప్రపంచానికి చాలామందికి తెలియలేదండి అప్పుడు ఎందుకు శోభన్ బాబు గారికి వీళ్ళకి చిన్న వ్యత్యాసం వచ్చిందనేది. ఆయన మిలిటరీ వేషం వేశారు. మిలిటరీ వేషం వేసినప్పుడు పక్కనున్న సత్యనారాయణ గారు కామెడీ రోల్ చేశాడండి. చేస్తే మిలిటరీ వాళ్ళు చూసి మేము ఈ లెంగ్త్ అలౌ చేయమంటే 3000 అడుగులు సెన్సార్లో శోభన్ బాబు గారిది పోయేసరికి ఆయన బాధపడ్డారండి. అప్పుడు మేము బాధపడ్డాం, ఎలా మళ్ళీ ఈ మహానుభావుడి గుండెను గెలుచుకోవాలి అని ఎదురు చూసి దోషి నిర్దోషి ఎంతోమంది హీరోలు చేస్తామన్నా శోభన్ బాబు గారు అయితేనే ఈ కథ ఇస్తాము అని అడ్డం తిరిగామండి. దోషి నిర్దోషితో ఆయన రీఎంట్రీ అయ్యారు. ఆ తర్వాత అద్భుతమైన చిత్రం మేము దర్శకత్వం వహించిన సర్పయాగం ఇందాక రోజా చెప్పిందండి. ఒక షాట్ దగ్గర ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ షాట్ ఇలా చేయాలండి అంటే ఇది నా బాడీ లాంగ్వేజ్ కాదన్నాడు. ప్లీజ్ సార్, దండం పెడతాం, చేయండి అని అంటే ఇక మా మీద గౌరవంతో చేశాడండి ఆయన. మీకు గుర్తుండి ఉంటుంది, ఆనాడు అన్నా అన్నా అని ద్రౌపది ఆర్తనాదాలు పెడితే శ్రీకృష్ణుడు వచ్చి చీరలిచ్చాడంటారు, కానీ ఈనాడు నా కుమార్తెను దుర్మార్గులు మానభంగం చేస్తుంటే నాన్న 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 అని అది అరుస్తుంటే ఎవ్వడూ రాలేదు, ఏ దేవుడు రాలేదు. చాలా ఇచ్చాడు ఆ షాట్కి ఆయన చేయటానికి. కానీ రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి హ్యాట్స్ ఆఫ్ టు యూ పరచూర్ బ్రదర్స్, నా ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు ఆ షాట్కి. మీరు అంటే ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ ఏం చేయగలడో ఆ ఇన్పుట్ తీసుకోవటం అనేది అంటారండి, అంత మహానుభావుడు. అంతేకాదు ఆయన అంటే ఎందుకు ఇంత గౌరవంతో ఇంత కార్యక్రమాన్ని భుజానేసుకున్నామంటే, సర్పయాగం రిలీజ్ అయినాక నాకు ఇంకా ఇద్దరు కూతుళ్ళు పెళ్లికి ఉన్నారండి. నీకు ఇంకా ఇద్దరు కూతుళ్ళు పెళ్లికి ఉన్నారు కదా,
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను యాక్ట్ చేస్తాను, సినిమా చేసుకోండి, ఆ లాభంతో బిడ్డలు పెళ్లి చేయండి అన్నాడు. అదేంటి సార్ అంటే, మీరు ముగ్గురు కాదు నాతో కలిపి నలుగురు అన్నదమ్ములు అనుకోండి అన్నాడండి. అంత మహానుభావుణ్ణి ఈ జన్మకు మేము మర్చిపోలేము. చాలామంది చెప్పారు ఆయన గురించి, ఇంకా తెలియంది ఏంటో తెలుసా అండి, ఆయన ప్రపంచంలో ఎవడూ చేయడండి. ఇంట్లో పనిచేసేవాళ్ళు 8 గంటలు మాత్రమే పనిచేయాలి. పొరపాటున ఆ రోజున 10 గంటలు చేస్తే ఆ 2 గంటలకి ఓవర్ టైం డబ్బులు ఇచ్చేసేవాడు అండి ఆయన. ఆ రోజునే మీ శ్రమను నేను ఉంచుకోను అని. అలా ఎవరైనా 1 ఏడాది పాటు తన దగ్గర పనిచేస్తే వాళ్ళకి బోనస్ ఇవ్వబోయేవాడండి. ఇంకా మీ దగ్గర పనిచేస్తామంటే ఆ డబ్బును బ్యాంకులో వేసి 3 ఏళ్ళు అయిన తర్వాత ఆ డబ్బుకి ఆ వడ్డీతో సహా ఇచ్చేవాడు. ఇందాక వాళ్ళు చెప్పారు ఈ భూములన్నీ నావే అని ఆయన అన్నాడు అని. ఆ భూముల్లో ఎన్ని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి 100 గజాలు ఆ మహానుభావుడు ఇచ్చాడో మాకు తెలుసండి. సో చాలామంది జేబులోది తీసిస్తారు, కానీ కడుపులోది తీసిచ్చిన మహానుభావుడు సోమన్ బాబు గారు. అందుచేత ఇవాళ ఈ పిల్లలందరూ కలిపి ఆయన దివంగతులై 10 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మీద అభిమానాన్ని మర్చిపోకుండా ఎవరో చేయక్కర్లేదు, మేము కలుస్తాము, మేము కష్టపడతాము, మా మహామావుడు మా దైవం ఆయన పేరు 10 మందికి దృష్టిలో పడి ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలని ఈ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తించారు. మీ అందరికీ తప్పకుండా ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ఆయన ఆశీస్సులతో మీ అందరూ కూడా ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు అనేక ముందు మీరు చేయాలని ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శోభన్ బాబు.